అంగన్వాడీలలో బలహీనంగా ఉన్న పిల్లలపై ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పౌష్టికాహారం వైద్య సదుపాయం అందించాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ తెలియజేశారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఐసీడీఎస్ సీడీపీఓలు సూపర్వైజర్లతో అంగన్వాడీలలో అమలవుతున్న కార్యక్రమాలపై గురువారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరినారాయణ మాట్లాడుతూ అంగన్వాడీలకు ప్రీ స్కూల్కు పిల్లలు సక్రమంగా వచ్చే విధంగా చూడాలని 90% పైగా హాజరు నమోదు కావాలన్నారు. పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు ఇప్పించడంతో పాటు ఆధార్ సీడింగ్ చేయాలని తెలిపారు. తల్లులకు గర్భిణీ స్త్రీలకు టేక్ హోమ్ రేషన్ సక్రమంగా అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సీడీపీఓలు బాధ్యతాయుతంగా పర్యవేక్షించాలని చెప్పారు. రాపూరు సెక్టర్ పరిధిలోని 3 చిన్నపిల్లలకు చెన్నైలోని వైద్యులకు చూపించాల్సి ఉందని సీడీపీఓ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా 15,000 రూపాయలు అందజేస్తామని మంచి వైద్యునికి చూపించి వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. ప్రభుత్వం అందించే ఆహార పదార్థాలు సకాలంలో అంగన్వాడీలకు చేరే విధంగా పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ హేమసుజన, ఏపీడీ అనురాధ, సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్ 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన, న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనేవారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకనాథ్, చైర్మన్.